చెప్పండి, అరటిమవ్వు కూర మీలో ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టమండి ఈ అరటిమవ్వు కూర. పుట్టగొడుగుల కూరలా ఉంటుంది ఈ అరటిమవ్వు కూర. తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పువ్వులో కరిగే మరియు నాన్ కరిగే ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మీకు ఎక్కువ కాలం కడుపు నిండుగా అనిపించేలా మరియు మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సమస్యలను నివారిస్తాయి. ఈ ఫైబర్స్ ఆరోగ్యకరమైన గట్ సూక్ష్మజీవులను మెరుగుపరుస్తాయి మరియు గట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తాయి మరియు టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అరటి పువ్వులో మొక్కల ఆధారిత ప్రోటీన్ ఉంటుంది. ఇది మన రోజువారీ అవసరమైన అమైనో ఆమ్లాలను తీరుస్తుంది. ఈ పువ్వులో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, రాగి మరియు జింక్ వంటి అనేక ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి లెక్కలేనన్ని శారీరక విధులకు సహాయపడతాయి. అరటి పువ్వులో స్టెరాల్స్ సహజంగా లభించే మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన ప్రేగు నుండి తీసుకున్న కొలెస్ట్రాల్ను శోషించకుండా నిరోధించడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అరటి పువ్వులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది విస్తరించిన ప్రోస్టస్ గ్రంథుల పరిమాణాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ సిట్రిక్ యాసిడ్, రిచ్ అమైనో యాసిడ్ ప్రొఫైల్ మరియు పెర్సటిన్ యాంటీ ఆక్సిడెంట్లు కారణంగా ఏర్పడతాయి. ఇది ప్రోస్టేస్ మంటను తగ్గిస్తుంది మరియు మూత్ర ప్రవాహాన్ని సులభాంతరం చేస్తుంది. అరటి పువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహించే ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకల నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. ఇన్ని ఆరోగ్యాలు ఉన్న ఈ కూరని ఎలా వండుకోవడం మానేద్దని చెప్పండి. అందుకని ఈ అరటి పువ్వు పప్పు వండుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే టమాటా వేసి వండుతున్నాను. ఎలా వండినా పిల్లలు తింటారండి, అందుకనే నాకు మా పిల్లలు నాకు చాలా ఇష్టం. నేను ఎలా వండినా తినేస్తారు, అంటే రుచి పసి లేకుండా వండనండి. కాకపోతే నాకు నచ్చినట్టు నేను వండుతాను, పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట. అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వండుకుంటాను అని చెప్తున్నాను. లేనివి మనం తేలేం కదండి, అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వండుకుంటే పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. లేనివి అడగరు అన్నమాట. ఉన్నదాంతోనే సర్దుకోవడం వాళ్ళకి అలవాటు చేయాలండి. పిల్లలకి ఎప్పుడూ కూడా మనం పిల్లలకి వాళ్ళకు కావాలన్నది కొనివ్వకుండా మనం చెప్పినట్టు పిల్లలు విన్నట్టు చేయాలండి. అప్పుడే ఒకవేళ మనం లేకపోయినా సరే పిల్లలు వాళ్ళు చేసే పనికి వాళ్ళు అలవాటు అవుతారు. ఉన్నదాంతో సరిపెట్టుకోవడానికి అలవాటు పడతారు. పిల్లలు అడుగుతున్నారు కదా అని పదే పదే వాళ్ళు అడిగిందే చేసిచ్చామంటే రేపొద్దున్న మాట వినరు. ఇప్పుడులా కాకుండా రేపొద్దున్న చాలా భయంకరంగా తయారవుతారు. అందుకనే పిల్లలకి ఇప్పటి నుంచి మనం ఏం చేసి పెడితే అదే తిన్నట్టు చెప్పాలండి. న్యూడిల్స్ కావాలి, ఫ్రైడ్ రైస్ కావాలి అని అడుగుతారు. అడిగినా సరే మనం ఏ వీకెండ్కో ఎప్పుడో ఒకసారి చేసి ఇవ్వాలి. కానీ ఇంకా ప్రతిరోజు అదే అంటే అదే అలవాటు అయ్యి ఇలాంటి కూరలు తినడం మానేస్తారు. అందుకని నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.